నల్గొండ జిల్లా ఉండేదే కృష్ణా బేసిన్ లో మన డింటి ద్వారా రావాలి మన శివన్నగూడెం ప్రాజెక్ట్ ద్వారా రావాలి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి తీసుకొని లిఫ్ట్ ద్వారా నింపుకోవాలి దాని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తా ఉన్నాం దయచేసి ఇది ఆశామాసి విషయం కాదు ఎన్నికలలో ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు మన చేతిలో ఉన్న అధికారాన్ని ఎవనుకో అప్పజెప్పి ఎవన్నో పోరాటం చేయమంటే చేయరు సీరియస్ గా ఆలోచన చేయాలి ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటు దాని ద్వారా నిర్మాణమయ్యే శక్తి మనకు ఉపయోగపడతదా పడదా ఆలోచించి మీ ఓటు వేయాలి మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలి ఆ చర్చలో భాగంగానే ఈ రోజు దేశంలో జరిగేటువంటి వ్యవహారాలకు ప్రజా వ్యతిరేక విధానాలకు సమాజాన్ని చీల్చి చెండాడే విద్వేష విధానాలకు పోరాటం జరగవలసి ఉందని జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో ఇతర పార్టీల నాయకులతో నేను చర్చలు జరుపుతా ఉన్నా ఇప్పుడే పెద్దల పల్లా వెంకట రెడ్డి గారు చెప్పారు గత 5-6 మాసాలుగా తలకాయంత వలుకొట్టుకుంటా ఉన్నాం ఏం జరగాలి ఎంత జరగాలి ఏ దారి పట్టాలి ఈ దేశాన్ని ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి అని ఆలోచన చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఇక్కడ ఏ విధంగా ఏరా పేరి గోల్మాల్ ఉపయనికి వచ్చిందో మీకు తెలుసు ఏమక్కరుండే వచ్చింది ఎన్నికైడా అక్కరున్న అది ఇంకో ఏడాదైతే ఎలక్షనే ఉండే ఇప్పుడు నడమల ఈ తొడాంగు వట్టి తీసుకొచ్చి ఎవరిని ఉద్దరియడానికి ఎవల సంక్షేమం కోరి ఎవల మంచి కోరి ఎర్రటి ఎండలయ్యల మిమ్మల్ని నిలబెట్టే గతి అయింది ఎందుకొచ్చింది బాధ ఏం జరుగుతుంది ఏమి ఏరా పేరు దీన్ని అనుకున్న మాయా మచ్చింద్ర ఏంది గుర్తుపట్టకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అందుకే నేను మొన్న సిపిఐ సిపిఎం నాయకులతోని నేను ఒకటే మాట చెప్పినా మనమందరం విడిపోయి ఉండడం కాదు తెలంగాణ రాష్ట్రములనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి ఈ దుర్మార్గులను పంపాలి అప్పుడే ప్రజలు బాగుపడతారు దేశం బాగుపడతని అభిప్రాయాలు పంచుకున్నాం నిన్న మొన్న జరిగినటువంటి చర్చలలో ఇప్పుడే వెంకటరెడ్డి గారు మనవి చేశారు ఖచ్చితంగా ఇది వాస్తవమైన విషయం చిన్న చిన్న విషయాలు పక్కన పెడితే దేశం యొక్క జీవికన దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి తప్పకుండా క్రియాశీల ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని సిపిఐ పార్టీ నిర్ణయం చేసి వాళ్ళ కార్యదర్శి వర్గంలో చర్చించి ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి మునుగోడులో మేము పోటీ చేయకుండా టిఆర్ఎస్ ని గెలిపేయడమే కరెక్ట్ అని నిర్ణయం తీసుకొని సిపిఐ వాళ్ళు మనకు మద్దతు ప్రకటించినారు నేను మునుగోడు ప్రజానీకం తరపున నల్లగొండ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తరపున నల్లగొండ ప్రజల తరపున వ్యక్తిగతంగా నా తరపున సిపిఐ పార్టీ వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా మిత్రులు పల్లా వెంకటరెడ్డి గారికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మీరు కొన్ని విషయాలు చెప్పారు సమస్యల పరిష్కారం కావాలి అయితే గ్యారెంటీ ఈ పోరాటం ఒక రోజుతో ఆగేది కాదు మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన ఐక్యత ఇదే విధంగా కొనసాగాలి పేదల బతుకులు బాగుపడేదాకా రైతుల బతుకులు బాగుపడేదాకా దేశంలో ఉన్న ప్రగతిశీల శక్తులందరినీ ఒకటి చేసి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి ఒక మునుగోడు బై ఎన్నికకే ఉప ఎన్నికకే ఇది పరిమితం కాదు భవిష్యత్తులో కూడా సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ మిగతా క్రియాశీల శక్తులన్నీ కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఇలా ఒక విషయం దయచేసి మీరు ఆలోచన చేయాలి ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది మన హక్కులు మనకు రావాలి అన్నదమ్ములు ఏర్పడితే వంచుకోరా గట్టే మనకేమవుతుందో మనకు రావాలి ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళ అయాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళతో చెప్పుండ్రి ఎన్నెత్త కన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ ఎందుకు చేయరండి ఏం కారణం చేయరు ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టిండ్రు ఎందుకు మా నీళ్ళల్లో వాటా ఇయ్యనందుకే
రేపు మునుగోడుకు వస్తున్నావా సమాధానం చెప్పు బిడ్డ అమిత్ షా ఏం కారణమో చెప్పు ఏ గడ్డ మీద నేను మాట్లాడుతున్నా ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది ఈ బొమ్మలు మత్తుగా చూసినాం మేము నీ తాత జయజయమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము కొట్లాడుడు తెలంగాణ కొత్త కాదు కొట్లాడ మొదలు పెడితే యాండాకనే సరే కొట్లాడతాం ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు ఎనిమిది ఏండ్లా మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిగిపోయినాయి ఒక్క మంచి మాట అనున్నదా ఏ కారణం చేత తేల్చారు మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటాం తేలిన కాడ గోదావరిలో నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు లేక కరువు పాలైనటువంటి తుంగతుర్తి కోదాడ సూర్యాపేట బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళు వారి లక్షల టన్నుల ధాన్యం పండించుకుంటా ఉన్నాం బసవాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఇలా ఆలేరు భువనగిరి రామన్నపేట ప్రాంతాలకు కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి ఈ వర్షకాలం తర్వాత ఇక్కడ కూడా రావాలని చెప్పి పనులు మొదలు పెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డియో ఇక్కడి నుంచి ఉన్న కేంద్ర మంత్రో ఇక్కడి నుంచి ఉన్న ఇంకెవడన్నా పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా నీళ్ల సంగతి ఏంది మా కృష్ణా జలాల వాటర్ సంగతి ఏంది మా శివన్నగూడెం ప్రాజెక్టు మేము ఎన్న నింపుకోవాలి అని అడగరట కానీ రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్ షాను దోలుకొని ఇటు కొత్తారట ఎవరికి కావాలి నీ డోలు బాజా భజంత్రి నీ పెద్ద పెద్ద బొమ్మలు మునుగోడు చైతన్యం ఉన్న గడ్డ ఇక్కడ 5 సార్లు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలకు ఉన్నారు రైతాంగం అంత చైతన్యమై ఉన్నది రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేల్చలేరో మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా చెప్పరు ఏది అడిగినా చెప్పరు మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు కూడా ఒక 20 క్వశ్చన్లు అడిగిన నేను ఒక్కదానికి కూడా సమాధానం లేదు ఒకటే మాట ఆలోచించాలి మిత్రులారా దయచేసి ఒకటే ఒక మాట 8 ఏండ్లైంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఏ ఒక్క మంచి పనన్న జరిగిందా ఎవరికి జరిగింది ఒక దళిత వర్గానిక ఒక గిరిజన వర్గానిక మహిళా లోకానిక కార్మిక వర్గానిక రైతులక ఎవరికి ఏం మేలు జరిగింది మేలు జరిగితే మా గనవడదా మేము లేమా దేశంలో ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదు లేకపోగా జరుగుతున్నది ఏంది ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు విమానాలు అమ్ముతున్నారు రైళ్లు అమ్ముతున్నారు బ్యాంకులు అమ్ముతున్నారు గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు రోడ్లు అమ్ముతున్నారు మొత్తం అమ్ముడు మొదలుపెట్టింది వరుస పెట్టి ఇప్పుడు యాడికొచ్చిండ్రిగా అన్ని పోయినాయి ఇంకా అన్ని పోతున్నాయి ఇక మిగిలిందేంది ఇది బాగా వినాలి మీరు దయచేసి మిగిలిందేంది రైతులు భూములు వ్యవసాయ పంటలు ఒక్కటే ఎంబడబడుతుండగా ఒకటే తరిక ఇది చాలా తీవ్రంగా మునుగోడు పిల్లలందరూ ఆలోచించాలి దయచేసి మా తల్లులు మా అక్కజల్లెళ్ళు రైతు సోదరులు రైతు కూలీలు మన నోట్ల మన్ను వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది నేను అసెంబ్లీలో చెప్పిన మీరు టీవీలలో విన్నారు పేపర్లలో విన్నారు బావి కాడ మీటర్ పెట్టు కేసీఆర్ పెడతావా పెట్టవా నేనన్నా నేను చచ్చినా సరే పెట్టరని నేను చెప్పిన నేను పెట్టగాక పెట్టా ఎందుకు బావి కాడ మీటర్ పెట్టమన్నాడు వట్టి ముచ్చట కాదు దాని వెనుక చాలా మతలా ఉన్నది ఎరువుల ధరలు పెంచాలి కరెంటు బాగా పిరం చేయాలి పండిన పంటలు కొనద్దు రైతు తటపార కింద పెట్టాలి ఇక మాతో కాదు వ్యవసాయమని సాలించుకోవాలి సాలించుకుంటే ఏమవుతుంది మోడీ గారి దోస్తులు పెద్ద పెద్ద వాళ్ళు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు మీతోనిగా వినయ బాబు లొలిపెట్ట మీతోని కాదు వ్యవసాయము మేము చాలా గొప్పవాళ్ళము మేము వస్తాం మీ భూములని మాకు ఇచ్చేయండి కార్పొరేట్ వ్యవసాయం పెడదాము
మీరు ఇల్లనే కూలి పని చేయండి అనే కుట్ర జరుగుతా ఉంది. తస్మా జాగ్రత్త. దయచేసి రైతు సోదరులు మీ అందరికి తెలుసు, చిన్న రైతు పెద్ద రైతు అందరికి కలిపి ఈ మునుగోడు నియోజకవర్గంలో క్రమము తప్పకుండా 1,01,000 మందికి రైతు బంధు పథకం వస్తా ఉంది. మునుగోడు నియోజకవర్గంలో వస్తలేదా? ఏం చప్పట్లు కొట్టలేరు మీరు? అమ్మ వస్తలేదా? 1,00,000 మందికి రైతులకు ఉన్న ఎవలకు ఎంత భూమి ఉంటే అంత, అది కూడా ఎట్లొస్తుంది? దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు, ఏమైనా 5 రూపాయలు లంచం ఇచ్చేది లేదు. రైతు బంధు డబ్బులు ఎట్లొస్తాయి? హైదరాబాద్లో మేము బ్యాంకులు వేస్తే బ్యాంకుల జమై మీ సెల్ఫోన్ల టింగు 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 మనం అవుతుంది. ఎవడికి తిరిగేది లేదు. ఇవాళ ఇది బంధు పెట్టాలి. జగదీశ్వర్ రెడ్డి నేను మేమంతా కలిసి ఎమ్మెల్యేలందరం పోయి పేదలు ఒల్లిపెట్టి ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. వడ్లు కొనం, మీ వని కొనం, మై క్యా కర్ణ అంటాడు. మై క్యా కర్ణ అంటే మై క్యా కర్ణ? ఇంత పెద్ద దేశాన్ని నడిపి ఎఫ్సిఐని చేతిలో పెట్టుకొని విలేకరులు లేరు కదా అని చూసి తలుపు పెట్టి ఎందుకయా మీరు పైసలన్నీ బర్బాద్ చేస్తాను, రైతులకు వంచి పెడతాను, ఎవడేమన్నాడు మిమ్మల్ని? పెన్షన్ 2,000 ఎందుకు ఇస్తాను? వికలాంగులకు 3,000 ఎందుకు ఇస్తాను మీ రాష్ట్రంలో? మరి ఏం చేయాలి? వికలాంగులకు ఇయ్యద్దు, చేనేత కార్మికులకు ఇయ్యద్దు, గీత కార్మికులకు ఇయ్యద్దు, ముసలోళ్ళకి ఇయ్యద్దు. ఏం చేయాలి? సావుకారులకు ఇయ్యాలి. వీళ్ళందరూ నోరుగట్టి తీసుకుపోయి బడాబడా సావుకారులకు ఇయ్యాలి. ఇదే జరుగుతూ ఉంది ఇలా దేశంలో. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా, మునుగోడు ప్రజలు నేను ఎక్కువ చెప్ప మీకు ఇయ్యాల, నేను చెప్పే మాట నిజమా కాదా మీ గ్రామంలో పోయి ఆలోచన చేయండి. రైతు బంధు అని నేను చెప్పినా మీకు టెన్షన్కి వస్తూ ఉంది. రైతు బీమా అని చెప్పినా మునుగోడు నియోజకవర్గంలో 1,100 చిల్లర మందికి వచ్చింది.